ఎన్నికల హామీలన్నిటిని నెరవేర్చాము ప్రజలు తమ ప్రభుత్వ పరిపాలన పట్ల సానుకూల వైఖరితో ఉన్నారని వెల్లడించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ శనివారం పోలవరం నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల పరిశీలనకు వచ్చిన ఆమె కొయ్యరగూడెంలో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ నెంబర్ గంజమాల దేవి నివాసం వద్ద కొద్దిసేపు పాత్రికేయులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని జగనన్న పరిపాలన మరో 3 పర్యాయాలు ప్రజలు కోరుకుంటున్నారని 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నిటిని 99% పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు తమ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు పెద్దపేట వేసిందని మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తమదని అన్నారు జగనన్న విద్యా కానుక ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు 2023-24 విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పుస్తకాలు బూట్లు బ్యాగులు టైలు యూనిఫామ్ అన్ని అందించామన్నారు ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించి రాష్ట్రంలో మరణ అధికారాన్ని చేజెక్కించుకుంటుందని ఆమె జోషన్ చెప్పారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ మెంబర్ గంజమాల దేవి కొయిలగూడెం మండల పరిషత్ అధ్యక్షులు గంజమాల రామారావు మండల పరిషత్ సభ్యులు గంటా శ్రీనివాసరావు మంతన సోమరాజు మట్టా శ్రీనివాసరావు చిటికిన నాగార్జున పూలపల్లి రవి తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషకరంగా ఉంది అంతేకాకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన పథకాలన్నీ కూడా 99% కంప్లీట్ చేశాడు ఇంకా ఏదో 1% నేను చేయలేకపోయానా అని అసంతృప్తితో ఆయన ఉండడం వలన ఈ రోజున జగనన్న సురక్ష అనే ప్రోగ్రాం పెట్టి ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ని పంపించి ఇవ్వగలుగుతానా ఏం తక్కువైందని మీరు అడిగి వాళ్ళకి ఏ విధంగా నేను సహాయపడగలనా అని వాలంటీర్ల ద్వారా అడగడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాం ద్వారా అంతేకాకుండా ఈరోజు మనకి స్కూళ్ళు రీఓపెనింగ్ అవడం జరిగింది విద్యా కానుక ఎన్నడూ లేనంత విధంగా 9 రకాల వస్తువులతో నాణ్యమైన వస్తువులతో ఒక కిట్టు ఇవ్వడం జరిగింది 3 రకాల స్కూల్ డ్రెస్సులు కానీ షూలు కానీ బెల్టులు కానీ బ్యాగులు కానీ బుక్సులు కానీ ప్రతిదీ కూడా 9 రకాలు స్కూలు రీఓపెన్ రోజునే ఇవ్వడం అనేది ఎప్పటి కూడా జరగలేదు అది జగనన్నకే సాధ్యమని మరోసారి ఆయన నెరవేర్చారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కూడా చరిత్రలో నిలిచిపోయేటట్టు పనులు చేస్తారని మరోసారి ఆయన రుజువు చేసుకోవడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను